ఇందాక అంటే నిన్న కానీ మొన్న కానీ గత 3 రోజులు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు ఒక మాట అడిగారు, నా రాజీనామా డిమాండ్ చేస్తున్నారు, మనం మాట ఇచ్చాము, మాట తప్పుతున్నాం కాబట్టి అందరం వెళ్దాము, ప్రజల నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అన్నారు. దీనికి మంత్రి బొత్స గారు ఒక మాట అన్నారు, రాజ్యాంగం చట్టాలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నాము, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన వాళ్ళు ఎట్లా రాజీనామా చేస్తారు అని చెప్పేసి ఒక మాట అడిగారు మా బొత్స గారు అన్నారా. బొత్స గారు రెండోది త్వరలో వైజాగ్ లో శంకుస్థాపన కూడా చేయబోతున్నారు, సీఎం మాటలను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట ఏదన్నా. మా బొత్స గారు ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పారు, బొత్స గారు నేను ఎన్నో సంవత్సరాలుగా మంచి స్నేహితులను. నిజంగా బొత్స గారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళని రాజీనామా కోరటం అనేది తప్పని చాలా బాగా చెప్పారు. మా పార్లమెంట్లో 5 యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, అందులో ఒకళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఉన్నారు. వీరితో పాటు మా జిల్లా మంత్రి పేర్ని నాని గారు కూడా ఉన్నారు. వారికి మీ చక్కని ఈ చక్కని సందేశాన్ని కూడా చెప్పి నా రాజీనామా ఎందుకు కోరారో మరి నేను ఏదన్నా, మీరందరే మహానుభావులు ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గారా, మరి నేను అప్రజాస్వామికంగా నెగ్గానా అన్నది మరి నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు డౌట్ వస్తుంది. బట్ ఎనీహౌ మా 4 MLAలకి 2 మంత్రులకి దయచేసి మీ సువార్త వాణిని వినిపించి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ అడగకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఈ చక్కని నిజాన్ని, ఈ ప్రజాస్వామ్య విలువల్ని పబ్లిక్గా మీరు డైరెక్ట్గా మీరు నన్ను సపోర్ట్ చేసి చేస్తారని నేను అనుకోను. ఇండైరెక్ట్గా అయినా సరే సపోర్ట్ చేసినందుకు బొత్స సత్యనారాయణ గారికి కూడా నేను నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, కరోనా గురించి ఇంకా చూస్తున్నాం, రోజు రోజుకి రికార్డు మీద రికార్డులు, మన రికార్డులు మనమే బదులు కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి చాలా హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే, మా ఆల నానిగారు, మరి అలా ఎందుకు అన్నారు, ఈజ్ మై కొలీగ్, మా జిల్లావాసి, ఉప ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. నథింగ్ టు ప్యానిక్, ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయి. అంటే ఏంటి, టెస్టులు చేసినప్పుడు ఏదన్నా ముక్కులో కరోనా పెడుతున్నారా ఏంటి, ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ కేసులు రావటం ఏంటండి, అసలు ఏం ఆడుతున్నారు మీరు, అసలు అర్థం బద్దం ఉందా, టెస్టులు చేస్తే రావటం ఏంటండి ఆలనాని గారు, దానికి ప్యానిక్ అవ్వకూడదా, ప్యానిక్ అవ్వకూడదు, కమిషన్ కోసం అని చెప్పి ముంచారు ఇప్పుడు కొంప. 10,000 కేసులా, ఢిల్లీ 4,000 కేసుల నుంచి నిన్న 700 కేసులకు వచ్చింది, మరి అక్కడ ఎందుకు పెరుగుతుంది, ఇది ఇలాగే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటారేంటి, దెర్ ఈజ్ ఎ నీడ్ టు ప్యానిక్. 10,000 అసలు ఏ రికార్డులకు రికార్డులు బ్రేక్ చేసేసుకుంటా, మేము టెస్టులు చేస్తున్నాం కాబట్టి కేసులు పెరుగుతున్నాయి అంటారేంటి, అది చాలా అన్యాయం నాన్నగారు. మరి మీరు ఏమంటే, మరి మీరు మనసులో మీరు మంచి ఉద్దేశంతో అని ఉంటారు కానీ నథింగ్ టు ప్యానిక్, టెస్టులు చేస్తున్నాం కాబట్టి కేసులు ఉన్నాయంటే మిగిలిన చోట్ల టెస్టులు చేయట్లేదు కాబట్టి అక్కడ కూడా 10,000 కేసులు ఉంటాయి, లేకపోతే 20,000 కేసులు ఉంటాయి, వాళ్ళు చెప్పట్లేదు, మేము చెప్పామని మీరు చెప్పారా, మరేంటో మరి నాకైతే అర్థం కాలేదు. దయచేసి అంత ఈజీగా తీసుకోకండి, కరోనాని మనం కంట్రోల్ చేయవలసిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి దయచేసి కరోనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆ మందులన్నీ కూడా ఉండేలాగా చూడండి. మీరు అరగంటలో బెడ్ అన్నారు, అరగంటలో బెడ్ నాకే ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, 24 గంటలు కాదు 48 గంటలు అయినా కూడా అసలు ఎక్కడ బెడ్లే ఖాళీ లేవు అని కంప్లైంట్లు వస్తున్నాయి. దయచేసి వెళ్ళొచ్చు నిదానంగా, కోర్టు ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు కోర్టు స్టేటస్కి వచ్చింది, రేపు స్టే రావచ్చు, ఏదైనా అక్కడ శంకుస్థాపనలు హడావుడు కాకుండా కరోనా కంట్రోల్ అయ్యే వరకు కాస్త కరోనా మీద ఫోకస్ పెట్టి ఆ తర్వాత కోర్టు మీకు అనుమతిస్తే వెళ్ళండి, లేదంటే కృష్ణానదీ తీరం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే మీరు కృష్ణానదీ తీరంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగో కట్టుకోలేదు ఇల్లు, అదే పాప ఆయన దురదృష్టం, మీరు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, చక్కగా ఆఫీస్ కట్టుకున్నారు, మీకు ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు అంతా మంచి జరిగింది, మీరు ఊహించిన మెజారిటీ, మనం ఎవరు ఊహించిన మెజారిటీ మనకు వచ్చింది, 151 స్థానాలు, 22 MP స్థానాలు, మీరు కృష్ణానదీ తీరంలో ఈ పవిత్ర ప్రదేశంలో మీరు ఇల్లు ఆఫీసు కట్టుకున్న తర్వాత ఇంత మంచి జరిగింది. సరే, విశాఖపట్నం కాకతీయాలం కావచ్చు, ఏమో ఏదైనా కావచ్చు,
ఎప్పుడనుకున్నా సరే ఏదో విషాద సంఘటన జరుగుతుంది, అది యాదృచ్ఛికమే. నేనేమి అది దుస్సకనాలని నేను చెప్పట్లా, యాదృచ్ఛికం కావచ్చు కానీ టూ మెనీ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఇల్లు గృహప్రవేశం చేసిన తర్వాత మీకు ఎంతో మంచి జరిగింది. సో మీరు వాస్తు పండితులతో కూడా మాట్లాడండి, వాస్తుకి మతానికి సంబంధం లేదు, వాస్తు పండితులతో మాట్లాడండి. మీ ఇల్లు వాస్తు, మీ ఆఫీస్ వాస్తు అద్భుతంగా ఉన్నాయి, నేను చూడటం జరిగింది. కాబట్టి వాస్తు దృష్ట్యా అయినా ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇంత అద్భుతంగా మంచి జరిగినందుకైనా కూడా లేదు, ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్కి గౌరవించైనా లేదు, ఆందోళన పడుతున్న రైతులను చూసి మీది డెఫినెట్గా మీది జాలిగుండి అనేది అందరికీ తెలుసు, లేకపోతే ఓదార్పు యాత్ర అన్ని నెలపాటు మీరు చేయలేరు కూడా. సో కాబట్టి దానివల్ల కానీ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి 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 కనీసం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కన్నా అమరావతి ఇక్కడ ఉంచి మీరు ఒక క్యాంప్ ఆఫీసు ఆ లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టుకునేలాగా ప్లాన్ చేయండి సార్. ఇది రాష్ట్ర ప్రజల తరపున, ఎందుకంటే ఏ ఒపీనియన్ పోల్ పెట్టినా రాష్ట్రంలో అందరూ కూడా మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా 70-80%, ఇంక్లూడింగ్ విశాఖపట్నంతో సహా, వాళ్ళైతే అసలు కోరుకోవట్లేదు, భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. కాబట్టి మీరు అమరావతిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అంతా కాకపోయినా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అయినా సరే కొనసాగించమని చెప్పి నేను ముఖ్యంగా మిమ్మల్ని చేతులెత్తి జోడించి, ఇది చేస్తే మీరు మళ్ళీ చెప్తున్నాను ఆ దేవాలయాలు అయితే కట్టించుకోవద్దు, బట్ ప్రజల హృదయ దేవాలయాల్లో మీరు చిరస్థాయిగా, క్రిస్టియన్ల హృదయాల్లో క్రీస్తుగా, హిందువుల హృదయాల్లో వాళ్ళ వాళ్ళ మనోభావాలను గౌరవించుకునే దేవుడిగా కొలువై ఉంటారు. గుళ్ళు కట్టుకుంటాం ఆపేయండి, ప్రజల హృదయాల్లో కొలువయ్యేలాగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ప్రజాభిష్టానికి అనుగుణంగా ఉండండి. ఇంకా ప్రశ్నలు వద్దు. వచ్చిన తర్వాత అమరావతి మహిళలకు సపోర్టివ్గా మీరు ఆందోళనలో పాల్గొంటా అని చెప్తున్నారు, ఎప్పుడు వెళ్తారు? అవును, మనోధైర్య యాత్ర నేను అది ఇది చూడాలి కదా, ఎప్పుడు అవుతుందో చూసి వీళ్ళంతా సెక్యూరిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా అట్ ది ఎర్లియస్ట్ ఈలోపు 15 ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ కంపల్సరీగా ఉండాలి, అలాగే ఆ రోజు రాష్ట్రపతి గారిది ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ రావాలంటే టైం పడుతుంది కాబట్టి ఆగస్టు మళ్ళీ 17, 18, 19 మాకు మా కమిటీ సమావేశాలు ఉన్నాయి. సో ఆగస్ట్ 20 తర్వాత ఈ కరోనాను కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఈ నెలలోనే ఆగస్ట్ నెలలోనే నేను నా మనోధైర్య యాత్ర చేపట్టగలనని అనుకుంటున్నా. ఈరోజు వేరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండదు, నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని, మా పార్టీ అధ్యక్షుణ్ణి అమితంగా ప్రేమించే వ్యక్తిని, మా పార్టీని గౌరవించే వ్యక్తిని, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వంలో కొన్ని మా పార్టీ అధ్యక్షుడు అనుకున్న దానికి, అలాగే మా ముఖ్యమంత్రి గారు అనుకున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి ఎక్కడైతే తేడాలు వచ్చినాయో, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, నాకు తెలుసు ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారో కూడా మా కలెక్టర్ గారి కంప్లైంట్లు వెళ్ళి. సో బట్ ఎమ్మెల్యేలు అందరూ తిరగబడ్డారు నా మీద, అది కంప్లైంట్ వెళ్ళింది కలెక్టర్ గారికి, అయినా సరే తిరగబడ్డారు. సో మరి నిజంగా మరి నేను వాళ్ళని ఏమన్నా వాళ్ళు స్పెసిఫిక్గా తినేశారని అనలేదు, కానీ మరి వాళ్ళు ఎందుకు స్పందించారో తెలియదు. కలెక్టర్ గారికి కంప్లైంట్లు వెళ్ళి కలెక్టర్ గారు కంపల్సరీగా నేను నా నియోజకవర్గానికి ఇదివరకు ఎలా వెళ్ళానో అలాగే వెళ్తాను, ఎటువంటి, ఎందుకంటే నాకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత నియోజకవర్గానికి వెళ్ళడానికి, కాకపోతే నాకు సెక్యూరిటీ దేనికి, నేను ఢిల్లీలో ఉండాలంటే నాకు సెక్యూరిటీ కావాలా? నా నియోజకవర్గానికి రెగ్యులర్గా ఎవ్రీ వీక్, అంటే ఇప్పుడు కరోనా సందర్భంగా ఏంటంటే మొత్తం అంతా క్లోజ్ చేస్తారు, మొత్తం ఆల్మోస్ట్ మా జిల్లా మొత్తం కర్ఫ్యూ వాతావరణంలో ఉంది, ఎవరిని కూడా ఒక గ్రామం నుంచి కూడా ఇంకో గ్రామానికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి కొంచెం చక్కబడే వరకు కాస్త దూరంగా ఉంటాం, అదర్వైజ్ ఎప్పటిలాగానే ప్రతి వారం పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు కనీసం వీకెండ్, పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు కనీసం వారానికి 3-4 రోజులు నియోజకవర్గంలో నా ప్రజలకి అందుబాటులోనే నేను ఉంటాను. థ్యాంక్ యూ.